ఏపీలో చూసుకుంటే నేనా అన్నట్లుగానే వైసీపీ టీడీపీల మధ్య పాలిటిక్స్ హాట్ హాట్గా సాగుతోంది ఇక ఏపీ రాజకీయం అంటే కులాల సమీకరణలే అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు జగన్ ఈ రకమైన లెక్కలలో బాగా పడిపోయారు అలాగే సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో తనకు సాటి పోటీ లేదని కూడా ఆయన నిరూపించుకుంటున్నారు ఇదిలా ఉంటే తెలుగుదేశం ప్రాణవాయువు లాంటి కొన్ని కులాల మీద జగన్ కన్నుపడింది ఆయన ముఖ్యమంత్రి అవకముందు నుంచే బీసీల మీద కన్నేసి వారిలో సగం మందిని తమ వైపునకు తిప్పుకున్నారు దాని ఫలితంగా రెండు వేల పంతొమ్మిదిలో బంపర్ విక్టరీ సాధ్యపడింది ఇక సీఎం అయ్యాక వారి కోసం ప్రత్యేకంగా అరవై పైదాకా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి శబాష అనిపించుకున్నారు దాని ఫలితాలు కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చాయి ఇప్పుడు వాటిని కూడా దాటేసి ఏకంగా చంద్రబాబు సొంత సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేశారు చాలా కాలంగా ఉన్న ఒక అతి ముఖ్యమైన డిమాండ్ను తీర్చి జగన్ ఆయా వర్గాలకు కూడా చేరువైపోయారు ఏపీలో పేరుకు అగ్రవర్ణాలుగా ఉన్న చాలా కులాలు నిజానికి పేదరికంలో అవస్థపడుతున్నాయి అలాంటి వాటిలో బ్రాహ్మణులకు ఒక కార్పొరేషన్ని నాడు చంద్రబాబు ఏర్పాటు చేశారు అదే వరుసలో తమకు కూడా కార్పొరేషన్లు కావాలని రెడ్డి కమ్మ క్షత్రియ వర్గాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వచ్చాయి కానీ గత పాలకులు పట్టించుకోలేదు కానీ జగన్ మాత్రం సడన్గా వారి కోసం మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు దాంతో చంద్రబాబు చేయలేని పని జగన్ చేశాడు అంటున్నారు కమ్మ సామాజిక వర్గం నేతలు ఇక రాజులు కూడా రాజ్యాలు పోయి ఇప్పుడు సామాన్యులుగా బతుకులేడుస్తున్నారు వారు సైతం ఈ పరిణామంతో హ్యాపీగా ఉన్నారు రెడ్లైతే వైసీపీకి పెద్ద దన్నుగా ఉంటూ వస్తున్నారు వారికి ఇది ఒక విధంగా వరంగా అనుకోవాలి కమ్మలు ఏపీ జనాభాలో మూడు నుంచి నాలుగు శాతం ఉంటారు కృష్ణ గుంటూరు వంటి చోట్ల వారి ఆధిపత్యం ఎక్కువ ఇక తెలుగుదేశం పెట్టకముందు ఎక్కువగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు కొందరు కాంగ్రెస్ లో కూడా ఉంటూ పదవులు అనుభవించారు టీడీపీ ఏర్పాటయ్యాక మాత్రం వారంతా అత్యధిక శాతం ఆ పార్టీ నేడన ఉన్నారు టీడీపీని తమ సొంత పార్టీగా కూడా భావిస్తూ వస్తున్నారు అయితే గత రెండేళ్లుగా టీడీపీ ఓడి వాడడంతో కమ్మ సమాజంలో కూడా చేర్చ సాగుతోంది దానికి తోడు టీడీపీ గెలిచినా కూడా పేదలైన కమ్మలకు ఏం ఉరిగింది అన్న ఆలోచనలు కూడా చాలా మందిలో ఉన్నాయి ఇప్పుడు జగన్ కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది ఈ పరిణామంతో వారిలో కూడా మార్పు మొదలవుతుంది అంటున్నారు ఈ వర్గం ఓట్లు ఎంతో కొంత చీలిన కూడా అది టీడీపీకి పెద్ద దెబ్బగానే ఉంటుంది అంటున్నారు మొత్తానికి కమ్మలంతా తన జేబులో ఉన్నారని టీడీపీ భావిస్తే మాత్రం అది తప్పు అవుతుంది అనే విశ్లేషణలు ఉన్నాయి ఇప్పుడు